మీరు ట్వీట్ చేసిన కొన్ని వాటి గురించి ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ. సో విత్ యువర్ పర్మిషన్, బయోపిక్స్ ఆర్ ఈజీ స్కామ్స్ అన్నారు మీరు వన్ ఆఫ్ యువర్ ట్వీట్ ఈ మధ్యకాలం. అంటే మీరు దేన్ని ఉద్దేశించండి? దేన్ని ఉద్దేశించడం కాదండి, నేను చిన్నప్పుడు గాంధీ సినిమా చూసినప్పుడు, యాటన్బరో గారు తీసిన గాంధీ సినిమా చూసినప్పుడే నాకు అనిపించింది ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫార్మ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. మీరు యు టేక్ ద లైఫ్ ఆఫ్ అ పర్సన్, అంటే ఒక మనిషి స్టోరీ కథని పట్టుకొని మీరు పెద్దగా కష్టపడిన అవసరం లేదు, ఎందుకంటే ఆ కథ ఆయనకి జరిగిన సన్నివేశాలు వాళ్ళు పడిన స్ట్రగుల్స్లో నుంచే మీ సినిమా కథ ఏర్పడిపోయింది ఆల్రెడీ. మీరు పెద్దగా దాని గురించి కొత్తగా ఆలోచించిన అవసరం లేదు. అది తీసుకొని పైగా ఇప్పుడు ఆ మనిషి ఎవరి మీద అయితే మీరు బయోపిక్ తీస్తున్నారో, ఇఫ్ దే ఆర్ ఫేమస్, వాళ్ళ గురించి ప్రపంచవ్యాప్తంగా లేకపోతే వాళ్ళ గురించి ఒక కొద్ది గొప్ప ఆడియన్స్కి తెలుసు అన్నప్పుడు మీకు అక్కడ బిజినెస్ అయిపోయింది. అక్కడే మీకు ఒక కస్టమర్ బేస్, కన్జ్యూమర్ బేస్, మీకు ఒక ఆడియన్స్ తయారైపోయారు. ఇట్స్ అ వెరీ నైస్ బిజినెస్ టాక్టిక్. దాని తర్వాత హౌ యూ ట్రీట్ దట్ స్టోరీ అనేది అల్టిమేట్లీ ఒక బయోపిక్ అనేది ఇట్ నెవర్ కాస్ట్స్ లైట్ ఆన్ ది యాక్చువల్ ఆర్ నెగటివ్ సైడ్ ఆర్ అన్నోన్ సైడ్ ఆఫ్ అ పర్సన్. కొన్ని ఫ్యాక్ట్స్ డిస్టార్ట్ చేస్తారు. ఫ్యాక్ట్స్ డిస్టార్షన్ అన్నది కూడా కాదు, అంటే వాళ్ళు నిజంగా సినిమాలో చూపించినట్టు ఉండేవారా అన్నట్టు అనిపిస్తుంది. అంటే మీకు ఎక్కడ కూడా ఒక ఫ్లా కానీ ఒక సంథింగ్ దట్ ఈస్ నాట్ పాజిటివ్ అంటారా? నేను అంటే ఐమ్ నాట్ నెసెసర్లీ సేయింగ్ వాళ్ళు క్రిటికల్గా లేకపోతే వాళ్ళు చేసిన తప్పులే చూపించాలి అని అనట్లేదు. క్రిటికల్ అవుట్లుక్ ఉండదు ఇప్పుడు, అంత పర్ఫెక్ట్గా చూస్తారు. ఫుల్ వైట్ వాష్, యా, షుగర్ కోటెడ్ టు ద పాయింట్ ఆఫ్ ప్రాపగాండా. విచ్ ఇస్ వై ఐ ఫీల్ ఇట్స్ అ స్కామ్. ఓకే ఓకే, స్కామ్ స్కామ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ లైక్ అ పిరమిడ్ స్కీమ్. ఇట్స్ అ స్కామ్, అంటే స్కామ్ స్కామ్ అని కాదు, ఇట్స్ నాట్ ఇన్ ద రియల్ సెన్స్ బట్ ఇట్ ఇస్ లైక్ ఇట్స్ అ వెరీ ఈజీ ఫార్మ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఇట్ డజంట్ ఏమంటారు మనం దాని గురించి అంత ఓహో ఆహాలు పడిపోయేంత అవసరం లేదు అని.